హాయ్ ఎవ్రీవన్ ఈ పాడ్కాస్ట్లో మనం నవంబర్ సెవెంటీన్త్న ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీస్ చూద్దాం ఫస్ట్ ఎడిటోరియల్ జీ ట్వంటీ చర్చలకే పరిమితమా రీసెంట్గా జీ ట్వంటీ దేశాలు ఇండోనేషియాలో సమావేశం అయ్యాయి కదా జీ ట్వంటీ దేశాలంటే యూరోపియన్ యూనియన్ ఇంకా ఇరవై దేశాలు ఇండియా చైనా ఇవన్నీ కూడా అయితే ఆ సమావేశంలో వాతావరణ మార్పుల మీద చిన్న దేశాలకి అండగా నిలబడడం మీద ఇంకా ఉగ్రవాదులకి నిధులు అంద అందకుండా కట్టడి చేయడం మీద ఇలా ఎన్నో అంశాలను డిస్కస్ చేసుకున్నారు కొన్ని తీర్మానాలను కూడా చేశారు కానీ ఇవన్నీ కూడా ఈ తీర్మానాలన్నీ కూడా నిజంగా ఇంప్లిమెంట్ చేస్తారా లేదంటే ఇలా మా ఇలా మాటలుగానే ఉండిపోతాయా అని చాలా డౌట్స్ ఉన్నాయి ఎందుకు అని అంటే ఇప్పుడు రీసెంట్ గా క్లైమేట్ చేంజ్ విరుగుడుగా స్టెప్స్ తీసుకోవడంలో ఏ దేశాలు ఎలా పనిచేస్తున్నాయని ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తే అందులో అరవై మూడు దేశాలకు ర్యాంకింగ్ ఇచ్చారు అందులో మన ఇండియాకి ఎనిమిదో ర్యాంక్ వచ్చింది చైనా చూసుకుంటే యాభై ఒకటో ర్యాంకులో ఉంది అమెరికా యాభై రెండవ ర్యాంకులో ఉంది కెనడా యాభై ఎనిమిది రష్యా యాభై తొమ్మిది ఇవన్నీ కూడా చూస్తే పర్యావరణాన్ని పరిరక్షించడానికి స్టెప్స్ తీసుకుంటాము అని చెప్పే అగ్రరాజ్యాలన్నీ కూడా ఈ హై ఇన్కమ్ కంట్రీస్ అన్ని మాటల వరకే ఉండిపోతున్నాయి స్టెప్స్ అయితే సరిగా తీసుకోవట్లేదు ఇంకా ఇప్పుడు వాతావరణ మార్పులు ఇంతగా ఉండడానికి ముఖ్యమైన కారణం హై ఇన్కమ్ కంట్రీసే అన్ని దేశాలతో పోలిస్తే అవే ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువగా ఉపయోగించుకున్నాయి అందరికన్నా ముందుగానే ఇండస్ట్రియలైజేషన్ని స్టార్ట్ చేశాయి ఇలా కార్బన్ ఎమిషన్స్ని అవే ఎక్కువగా వాతావరణంలోకి వదిలాయి కాబట్టి రెస్పాన్సిబిలిటీ వాటికే ఎక్కువగా ఉంటుంది కానీ వాతావరణ మార్పుల గురించి స్టెప్స్ తీసుకోవడంలో మాత్రం అవే వెనుకబడి ఉంటున్నాయి కాబట్టి ఇలాంటి గ్రూప్స్లో తీసుకునే నిర్ణయాలు నిజంగా ఇంప్లిమెంట్ చేస్తారా అన్న డౌట్స్ ఎక్కువైపోతున్నాయి ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ సమావేశంలో చైనా ఏమని చెప్పిందంటే అందరితో శాంతియుత సంబంధాలను కొనసాగించడమే తమ లక్ష్యం అంటూ చెప్పింది కానీ ఇరుగు దేశాల మీద ప్రతాపం చూపించడంలో చైనా చాలా ముందుంటుంది కాబట్టి ఇలాంటి సమావేశంలో చెప్పిన మాటలు కేవలం మాటలుగానే మిగిలిపోతున్నాయి ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇలా బహుళపక్ష వేదికల్లో చాలా దేశాలు మెంబర్లుగా ఉంటున్నప్పటికీ చాలా దేశాల్లో గ్రూప్ జీరో భావనలు అనేవి ఉంటున్నాయి గ్రూప్ జీరో అంటే ఏంటంటే ఫస్ట్ మా గురించే చూసుకుంటాము అని చెప్పేసి అన్ని దేశాలు కలిసికట్టుగా ఆర్థికంగా ముందుకెళ్ళడం కానీ వాతావరణం మీద కృషి చేయడం కానీ ఇలా కాకుండా మా దేశం గురించి మాత్రమే చూసుకుంటాము అన్నట్టుగా ఆ భావనలు అనేవి ఎక్కువైపోతున్నాయి తర్వాత డిసెంబర్ ఫస్ట్ నుంచి జీ ట్వంటీకి లీడరు మన ఇండియా ఉంటుంది ప్రతి సంవత్సరం ఒక దేశం లీడర్గా ఉంటుంది కదా అలా ఫస్ట్ డిసెంబర్ నుంచి మనం లీడర్ అవుతాం కాబట్టి కాబట్టి సభ్య దేశాలను ఒక తాటి మీదకి తీసుకొచ్చి ప్రపంచంలో ప్రస్తుతమైన ఛాలెంజెస్కి సొల్యూషన్స్ అందరూ కలిసి ఇంప్లిమెంట్ చేసేలాగా మనమైనా స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది తర్వాత ఏడేటోర్లు వచ్చేసి చట్టం రైతు చుట్టం కావాలి ఇంతకుముందు చాలా సంవత్సరాల క్రితం కేవలం తినడం కోసం మాత్రమే పంటలు అనేవి వేసేవాళ్ళు అప్పుడు చట్టాల అవసరం పెద్దగా లేదు కానీ కాలానికి తగ్గట్టుగా ఇప్పుడు భూమి వ్యవసాయం ఆహారానికి సంబంధించి ఒక్కో రాష్ట్రంలో దాదాపు రెండు వందలకి పైగా చట్టాలు అనేవి ఉన్నాయి చట్టాలు అనేవి సరిగా లేకపోతే రైతులు ఆర్థికంగా నష్టపోతారు ఎందుకంటే వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా ఏదైనా విషయంలో చిక్కొచ్చినా వాళ్ళకి న్యాయం జరగక ఆర్థికంగా నష్టపోతారు కాబట్టి చట్టాలు అనేవి చాలా ఇంపార్టెంట్ కానీ చాలా మంది రైతులకి చట్టాలపై అవగాహన లేక ఇంకా న్యాయ సహాయం కూడా సరిగా అందక ఆర్థికంగా నష్టపోతున్నారు వేరే కంట్రీస్ లో చూసుకుంటే ఎప్పటికప్పుడు రైతులకి ఎలాంటి చట్టాలు ఉంటే బాగుంటుంది వాళ్ళకి ఏమేమి సమస్యలు ఫేస్ చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి అధ్యయనాలు నిర్వహించి దానికి తగ్గట్టుగా చట్టాలు వాళ్ళకి ఇంకా న్యాయ సేవలు అనేవి తీసుకొస్తూ ఉంటారు కానీ మన దేశంలో ఇలాంటి అధ్యయనాలు అనేవి జరగట్లేదు ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మన దేశంలో నైన్టీన్ ఎయిటీ లోనే ఒక చట్టం చేశారు అదేంటంటే పేదలకి మహిళలకి ఇంకా షెడ్యూల్ కులాలకి తెగలకి ఉచిత న్యాయ సేవలు అనేవి అందాలి అని కానీ దీంట్లో వ్యవసాయానికి సంబంధించి సమస్యల పరిష్కారానికి రైతులకి అంతగా న్యాయ సహాయం అనేది అందట్లేదు ఇలా రైతులకి ఉచిత న్యాయ సహాయం అందేలాగా ఒక ప్రత్యేక పథకాన్ని రూపొందిస్తే బాగుంటుంది అంతేకాకుండా న్యాయ కళాశాలల్లో కూడా సాగు సాగు చట్టాల మీద కూడా ఫోకస్ చేయాలి ఇంకా ప్రతి రాష్ట్రంలో వ్యవసాయ చట్టాల మీద అధ్యయన కేంద్రాన్ని అనేది ఏర్పాటు చేయాలి ఇంకా రైతులకి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ఎలాంటి చట్టాలు ఉంటే బాగుంటుంది వాళ్ళకి ఏ న్యాయ సహాయం కావాలి అనే దాని మీద అధ్యయనం చేయడానికి కేంద్రాలు అయితే ఉండాలి ఇంకా మామూలుగా న్యాయ సహాయ క్లినిక్లు ఉన్నట్టుగానే గ్రామాల్లో వ్యవసాయ న్యాయ సహాయ క్లినిక్లు కూడా ఉంటే బాగుంటుంది ఇలాంటివన్నీ స్టెప్స్ తీసుకుంటే రైతుల హక్కుల్ని మనం కాపాడి వాళ్ళు ఆర్థికంగా నష్టపోకుండా ఉంటారు తర్వాత ఎడిటోరియల్ వచ్చేసి రుణ యాప్ల అరాచకాలు ఈ మధ్యకాలంలో రుణ యాప్ల వ్యాపారము వాటి వేధింపులు అనేవి ఎక్కువైపోయాయి అసలు అయితే మన దగ్గర ఉన్న రూల్స్ ప్రకారం ఆర్బీఐ నుంచి అనుమతి తీసుకున్న బ్యాంకింగ్తర ఆర్థిక సంస్థలు ఉంటాయి కదా ఎన్బిఎఫ్సిస్ వాటితో ఒప్పందం కుదుర్చుకున్న యాప్లు మాత్రమే రుణాలు అనేవి ఇవ్వాలి కానీ చైనా కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఇక్కడ మన దేశంలో మూతపడిన టై అప్ అయ్యి ఏమీ హామీ లేకుండానే అందరికీ రుణాలు ఇచ్చేయడము తర్వాత అధిక వడ్డీ వసూలు చేయడము వడ్డీ చెల్లించలేని వాళ్ళని వేధింపులకు గురి చేయడము వాళ్ళ పర్సనల్ కాంటాక్ట్స్ ఫోటోలు వీడియోలు అవన్నీ కూడా కలెక్ట్ చేసి విపరీతంగా వేధింపులకు గురి చేయడము అలాంటి వేధింపుల వల్ల ఎంతో మందిని ఆత్మహత్యలకు ప్రేరేపించడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కోవిడ్ పాండమిక్ తర్వాత చాలామంది ఉద్యోగాలు కోల్పోవడము ఆర్థికంగా నష్టపోవడం అనేది జరిగింది అలా కూడా చాలామంది ఈ రుణ యాప్ల ద్వారా రుణం తీసుకున్నారు ఈ చైనా యాప్లు ఏం చేస్తున్నాయంటే ఇలా వసూలు చేసిన డబ్బులంతా కూడా రకరకాల మార్గాల్లో చైనాకు తరలిస్తున్నాయి అంతేకాకుండా ఆన్లైన్ లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్స్ కూడా చేస్తున్నాయి చైనా కంపెనీలు అంటే మీరు ఇంత పెట్టుబడి పెట్టండి ఒక నెల రోజుల్లో మేము వాటిని డబల్ చేస్తాము ఇలాంటి స్కామ్స్ కూడా ఎక్కువైపోతున్నాయి ఇప్పటికే ఇలాంటి సాల్వ్ చేయడానికి కొన్ని రాష్ట్రాలు టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాయి చాలా మందిని చైనా జాతీయుల్ని ఇంకా వాళ్ళకి సహాయం చేసే స్థానికుల్ని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చర్యలు అనేవి తీసుకుంటున్నాయి కానీ ఇలాంటి నేర విడివిడిగా రాష్ట్రాల చర్యలు తీసుకోవడం కన్నా కూడా ఆర్బీఐ ఇంకా కేంద్ర ప్రభుత్వం ఈడీ ఇలాంటి ఇలా అన్ని కలిసే స్టెప్స్ తీసుకుంటే ఇలాంటి నేరాల్ని బాగా తగ్గించవచ్చు తర్వాత ఏడు వచ్చేసి ఇరాన్ మహిళ స్వేచ్ఛా నినాదం ఇరాన్లో హిజాబ్ ని సరిగా ధరించలేదని చెప్పేసి ఒక అమ్మాయిని పోలీసులు చంపేసిన విషయం మనకు తెలుసు కదా దాని గురించి చాలా ప్రొటెస్టులు జరుగుతున్నాయి అక్కడ అలా శాంతియుతంగా ప్రొటెస్టులు చేసే వాళ్ళ మీద కూడా అక్కడి ప్రభుత్వం హింసాయుత దాడులకి పాల్పడుతుంది అలా చాలా మంది మరణించడము చాలా మంది గాయపడడం కూడా జరుగుతుంది అక్కడ అక్కడ ప్రభుత్వం ఇలా చేయడం వల్ల చాలా దేశాలు చాలా దేశాలు ఇరాన్ మీద ఆంక్షలు విధిస్తున్నాయి రీసెంట్గా యూరోపియన్ యూనియన్ ఆ దేశం మీద ఇంతకు ముందు కన్నా ఎక్కువ ఆంక్షలు విధించింది ఇది ఎడిటోరియల్ గురించి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్